అధునాతన వసతులతో మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ విఎన్ఆర్ బ్రాండ్. మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ విఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075. వెల్కమ్ టు ఉదయ్ న్యూస్. నేను మమత. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ప్రకాశం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభ రవిబాబు మార్కాపురం పట్టణంలో గిరిజన నాయకులతో ముఖాముఖి. జగనన్న సంపూర్ణ గృహ పథకం ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్. సచివాలయ సిబ్బంది మరియు అధికారులతో సమీక్షా సమావేశం. స్టీల్ ప్లాంట్ కార్మికులకు సంఘీభావంగా ఎంపీజే మరియు ఏటీసీ ఆధ్వర్యంలో ధర్నా. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని డిమాండ్. ఈ నెల 10వ తేదీన విజయవాడలో సిపిఎస్ సింహగర్జన విజయవంతం చేయాలని ఉద్యోగులకు పిలుపు. సిపిఎస్ సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించిన షేక్ రహమత్. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఈ నెల 10వ తేదీన పాల్గొనే కార్యక్రమాల వివరాలను ఒంగోలు మాగుంట కార్యాలయం విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి ఉదయం మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. అనంతరం ఒంగోలులో బచ్చల బాలయ్య కళ్యాణ మండపం దగ్గర ఉప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం మరియు ఒంగోలులో జరుగు స్థానిక కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు కీర్తిశేషులు పాడిబండ్ల జయప్రకాశ్రావు గారి విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం టంగుటూరులో మండల పరిషత్ ఆఫీస్ దగ్గర కీర్తిశేషులు రావూరి అయ్యవారయ్య విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఒంగోలు మాగుంట కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని మాగుంట కార్యాలయం పర్యటన వివరాలను విడుదల చేసింది. ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణ ఆవరణలో ఎర్రగొండపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించిన 18 సెంట్ల స్థలంలో 18 రూమ్లను నిర్మించడానికి పంచాయతీ వారు టెండర్లను ఆహ్వానించారు. ఒక్క రూముకు 7 లక్షల రూపాయలు కేటాయించగా 7 లక్షల పైన టెండర్ వేసిన వారు రూములను దక్కించుకున్నారు. వాటి నిర్మాణాలను పంచాయతీ వారే భుజానికి ఎత్తుకొని నిర్మాణాలకు తలపెట్టారు. అందులో భాగంగా పంచాయతీ వారు నిర్మాణం చేపట్టే ఈ పంచాయతీ కాంప్లెక్స్లకు మంత్రి ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన గావించారు. శాస్త్రోక్తంగా పట్టణంలోని ప్రధాన పూజారులైన మంజుస్వామి, వెంకయ్య స్వామి గారుల నేతృత్వంలో మంత్రి పాల్గొని శంకుస్థాపన గావించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ అరుణాబాబు, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్, షేక్ జబల్ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో జగనన్న సంపూర్ణ గృహ పథకంపై సచివాలయ సిబ్బంది మరియు అధికారులతో హౌసింగ్ జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ సంస్థ వద్ద తాకట్టు పెట్టి రుణం పొందిన పత్రాలకు కేవలం నామమాత్రపు ఫీజు చెల్లించి పత్రాలను పొందాలని, అదేవిధంగా ప్రభుత్వం వారు గతంలో డీకే పట్టాలు ఉన్నవారు కూడా ఈ పథకం ద్వారా సంపూర్ణ హక్కు పొందే అవకాశం ఉందని, బ్యాంకులు రుణం పొందేందుకు మరియు రిజిస్ట్రేషన్ కొరకు సర్వ హక్కులు పొందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ పాల్గొన్నారు. మనం పాత టైంలో డి పట్టాలు ఇచ్చాం. ఈ డి పట్టాలు ఒక కండిషన్ ఉంది, వాళ్ళు ఎవరు అమ్మకూడదు, వాళ్ళు ఎవరు రెంట్కి ఇవ్వకూడదు, మార్ట్గేజ్ చేయడానికి వీల్లేదు. సో ఇలాంటి కండిషన్లో ఏమంటే ప్రభుత్వ, అది ప్రభుత్వ భూమి కానీ వీళ్ళు నివసించడానికి అనుమతి ఉంది. ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసేసి వాళ్ళకు పూర్తి హక్కు ఇవ్వబోతున్నాం. సో ఈ పూర్తి హక్కు ఇస్తే వాళ్ళు ఏదైనా చేయొచ్చు. రేపు బ్యాంకుకి వెళ్ళి మార్ట్గేజ్ చేయొచ్చు, లోన్ తీసుకోవచ్చు, వాళ్ళు ఎప్పుడైనా అమ్మొచ్చు, ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వచ్చు. సో ఏదైనా అది ల్యాండ్ పూర్తిగా ఆ బెనిఫిషియరీదే అయిపోతుంది. సో ప్రభుత్వానికి దానికి సంబంధం లేకుండా మనం రిజిస్ట్రేషన్ చేస్తాం. ఈ రిజిస్ట్రేషన్లో 2 రకాలు ఉన్నారు. కొంతమంది లోన్ తీసుకొని, హౌసింగ్ నుంచి లోన్ తీసుకొని ఆ ఇల్లు కట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ నుంచి ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ ఇన్ని సంవత్సరాలు 84 నుంచి 2011 వరకు రకరకాల స్కీమ్లో లోన్ తీసుకున్న వాళ్ళు
వాళ్ళు వేరు వేరు రేట్ కట్టాలి. సో అది కొంచెం చాలా ఎక్కువ అయిపోయింది అని ప్రభుత్వం రూరల్లో 10,000 వరకు, అర్బన్లో 15,000 అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఒంగోలు అక్కడ 20,000 వరకు మాత్రమే కట్టాలి. సో ఇది వరకు అంటే దీనికన్నా తక్కువ వాళ్ళు కట్టాలంటే అది మాత్రమే తీసుకుంటాం. ఈ ఇది ఎందుకు కలెక్షన్ చేస్తున్నామంటే ఇది పాత బాకీలు లోన్లు ఉన్నాయి. సో ఆ లోన్లు క్లియర్ చేయడానికి మాత్రమే ఇది తీసుకుంటున్నాం. అది క్లియర్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తాం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు జిల్లా పర్యటనలో భాగంగా నేడు గిరిజన నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కపురం ఎస్వీకేపీ కళాశాల నందు ఆంధ్రప్రదేశ్ ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ రవిబాబు గిరిజన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గిరిజన సాంప్రదాయాలతో చైర్మన్కు ఘన స్వాగతంగా సాంస్కృతిక నృత్య గిరిజన సాంప్రదాయంతో ఆయనకు స్వాగతం పలికారు. ఎస్టీ మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసి వృత్తి నైపుణ్య పత్రాన్ని అందజేశారు. గిరిజన ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న రవిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో ఎస్టీ కులాల అభ్యున్నతికి పాటు పడతానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కృష్ణవేణి, ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్డీఓ లక్ష్మీ శివజ్యోతి, డీఎస్పీ కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కమిషన్ వేసిన సందర్భంలో నేను కలవడానికి వెళ్ళినప్పుడు వారు ఒక మాట అన్నారు, కమిషన్ రాజ్యాంగపరమైనటువంటి హోదాలో ఉంటుంది, న్యాయపరమైనటువంటి విషయాలను కూడా చర్చించే అవకాశం కమిషన్కు ఉంది, మీకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తున్నాము, రాష్ట్రంలో ఏ గిరిజనుడికి ఎక్కడైనా అన్యాయం జరిగితే, ఎక్కడైనా సరే హక్కులకి భంగం వాటిల్లితే నిర్భయంగా ఎలాంటి వివక్షత లేకుండా కమిషన్ ధైర్యంగా పనిచేయాలి, గతంలో కోల్పోయినటువంటి అన్ని హక్కులు కూడా, గతంలో లేనటువంటి సమానత్వం కూడా, గతంలో కోల్పోయినటువంటి ఆర్థిక సమానత్వం, రాజకీయ సమానత్వం, విద్యాపరమైనటువంటి సమానత్వం, అన్ని సమానత్వమైనటువంటి హక్కులు గిరిజనులకు పొందాలన్నటువంటి ఆలోచన క్రమంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో మొట్టమొదటిసారి షెడ్యూల్ టైపింగ్ కి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కమిషన్ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మనందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం. దర్శి నియోజకవర్గ సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు మరియు నాయకులతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని ఆరవల్లిపాడు, భూమనపల్లి, రుద్రసముద్రం, మల్లంపేట, రామాపురం, చందవరం, తెల్లబాడు, ముంగినపూడి, గంగదేవిపల్లి, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు మరియు నాయకులతో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయా గ్రామాల్లోని సమస్యలను వివరించి తగిన పరిష్కారాలు స్వీకరించి సమస్యలు లేకుండా ప్రజలతో చర్చించారు. ఆయా గ్రామాలకు చెందిన వారు పాల్గొని గ్రామాల్లో సమస్యలను వివరించారు. ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ వారి సమస్యలను పరిశీలించి పరిష్కరిస్తానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పరిపాలన ఎలా జరగాలి, ప్రజలకి ఇంకా చేరువగా మనం మెరుగైన సేవలు అందించాలని ఒక దృక్పథంతో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారి వారి స్థానంలో కూర్చొని ఉన్నారు కాబట్టి వాళ్లకు పరిపాలన వికేంద్రీకరణ ద్వారా వాళ్ళు కూడా పోయి వాళ్ళ ఆ గ్రామాలను పనులు వాళ్ళు చేసుకొని ఇంకా త్వరగా చేసుకునే అవకాశం కల్పించే విధంగా మేము ఒక కార్యక్రమం రూపొందించాం. దానిలో భాగంగానే ఈరోజు దొనకొండలో ఒక గ్రామస్థాయి నాయకులతో మాట్లాడుతున్నాం. రాను రోజుల్లో ఇంకా మెరుగైన సేవలు ప్రజలకి అందించాలని ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా మెచ్చుకుంటున్నారు. దీన్ని తొందరలో ఆచరణలో తీసుకొచ్చి మేము ముందు తీసుకెళ్తామని చెప్పి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో రోజుకు అనేక మార్లు ట్రాఫిక్ జామ్లు కావడంతో వాహనదారులు తీవ్ర నరకయాతన పడుతున్నారు. పొదిలి పట్టణం జిల్లాకు ప్రధాన జంక్షన్ కావడంతో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ జామ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పొదిలి పట్టణంలో 100 అడుగుల పైగా రోడ్డు ఉంటే ఒంగోలు నంద్యాల రోడ్డు ఆక్రమణకు గురి కావడం, రోడ్డు మీద ఏదైనా ఒక వాహనం నిలిచిపోతే నిమిషాల వ్యవధిలోనే కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోవడంతో అటు వాహనదారులు ఇటు పాదచారులు సామాన్య ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోడ్డు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో పొదిలి పట్టణ ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా రోడ్ల భవనాల శాఖ అధికారులు స్పందించి రోడ్డు ట్రాఫిక్ జామ్లు కాకుండా రోడ్ల మరమ్మతులు చేసి ఆక్రమణను తొలగించి రోడ్డును పెంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఉదయ్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి సిటీ బ్రాడ్ బ్యాండ్ ఇప్పుడు మన మార్కాపురంలో అన్లిమిటెడ్ డేటాతో సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్ మన మార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సిటీ కేబుల్ బ్రాడ్ బ్యాండ్ అందిస్తున్న ఆఫర్స్: 30 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 471 రూపాయలు మాత్రమే, 50 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 589 రూపాయలు మాత్రమే, 100 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 825 రూపాయలు మాత్రమే, 200 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1061 రూపాయలు మాత్రమే, 300 MBPS స్పీడ్ అన్లిమిటెడ్ డేటా కేవలం 1179 రూపాయలు మాత్రమే. ఈ సదవకాశం ప్రస్తుతం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ ప్రైవేట్ లిమిటెడ్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ న్యూస్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలుపుదల చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ నిరసనలు ప్రారంభించి 300 రోజులైన సందర్భంగా వారికి సంఘీభావంగా మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ఏటీసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం నందు ఎంపీజే మరియు ఏఐటీసీ నాయకులు విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటూ కార్మికులకు మద్దతుగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీజే రాష్ట్ర కోశాధికారి షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ రైతుల ఉద్యమ స్ఫూర్తితో స్టీల్ ప్లాంట్ కార్మికులు తమ లక్ష్య సాధనలో ముందుకు వెళ్తున్నారని, వారికి ఎంపీజే రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు పలుకుతూ పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. వెంటనే కేంద్రం ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య కార్యాచరణ ప్రారంభించడానికి ఎంపీజే సిద్ధంగా ఉందన్నారు. అనంతరం రెవెన్యూ శాఖ కార్యాలయ పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి షేక్ ఖాసిం, షేక్ అబ్దుల్ రసూల్, సయ్యద్ గఫూర్, షేక్ గౌస్ బాషా, కాషిం సా, ఉస్మాన్, ఏఐటీయుసి పట్టణ అధ్యక్షుడు వెంకటరెడ్డి, తిమ్మయ్య, నారాయణ, నాగరాజు, రాములు, ప్రసాదులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రాణాల త్యాగాలతోటి సాధించుకున్న ప్రైవేట్ మన స్టీల్ ప్లాంట్ను ఈరోజు ఒక కలంపోటుతో ప్రైవేటీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ఆంధ్ర రాష్ట్రం మేమేమో ఇక్కడ సపోర్ట్ ఇస్తున్నామని చెప్పి పార్లమెంట్లో ఏమో వ్యతిరేకించడం చాలా సిగ్గుచేటు. ఈ యొక్క ప్రైవేటీకరణకు మద్దతుగా 300 రోజులుగా రిలే ఫాస్ట్ చేస్తున్న కార్మికులకు సంఘీభావంగా ఈరోజు మేము ఈ యొక్క ఆర్డీఓ గారికి మెమోరాండం ఇచ్చి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. ప్రైవేటీకరణను ఎమ్మడే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని, లేదంటే రైతుల ఉద్యమం అదే ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా మేము అందరం కలిసి సంయుక్తంగా నిరసన వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యాచరణను రూపొందిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించడం జరిగింది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం గౌతవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కటిక రంగనాయకులు స్వర్గస్థులయ్యారు. వారి భౌతిక కాయానికి పూలమాలలతో గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం అశోక్ రెడ్డి మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ రంగనాయకులకు ఇలా జరగడం చాలా బాధాకరమని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ దేవుని ప్రార్థించారు. వీరితో పాటు మండల అధ్యక్షులు యోగానంద్, పార్లమెంటు కమిటీ కార్యదర్శి జీవనేశ్వర్రెడ్డి, వెంకటరెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా రాచర్ల ఎస్ఐగా మహేష్ బాధ్యతలు చేపట్టారు. గతంలో అద్దంకిలో ఎస్ఐగా బాధ్యతలు నిర్వహించిన మహేష్ బదిలీపై రాచర్లకు విధులు నిర్వహించేందుకు వచ్చారు. మండలంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తామని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతామని అన్నారు. రాచర్ల మండలంలో ఉన్న విలేజ్లన్నీ సందర్శించడం, ఆ విలేజ్లో ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే నిర్భయంగా పోలీస్ స్టేషన్ రావచ్చు, నిజం చెప్పి న్యాయం పొందాలి. అదేవిధంగా సోషల్ లెవెల్స్ ప్యాకాట, సింగిల్ నెంబరు ఇలాంటివి ఏదైనా జరిగితే మా నెంబర్కి సమాచారం ఇచ్చినట్లయితే ఇమీడియట్గా రైట్ చేసి వాళ్ళ మీద కన్ఫర్మేషన్ తెలియజేస్తాం. ముఖ్యంగా ఈరోజు ప్రజలు ఎంతో ఇబ్బంది పెడుతున్నాయి, నాటు సారా మీద ఐడియా రకం మీద కూడా ప్రత్యేక నిఘాని పెట్టడం జరుగుతుంది.
దాని మీద కఠినమైన చర్యలు తీసుకొని అలాంటి ఎక్కడా జరగకుండా గట్టిగా యాక్షన్ తీసుకుంటామని ప్రజలందరూ తెలియజేయడం జరుగుతుంది. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా డైరెక్ట్గా మన గవర్నమెంట్ నెంబర్కి లేదా డైలాన్ డిటెక్ట్ చేసినట్లయితే వెంటనే పోలీసులు వచ్చి మీ యొక్క సమస్యకి చట్టపరమైన పరిష్కారం చేయగలరు. మాట తప్పవద్దు, మడమ తిప్పొద్దు, మీ హామీ మా హక్కు అనే నినాదంతో పీసీఎస్ విధానం రద్దు చేయాలంటూ ఈ నెల 10వ తేదీన విజయవాడలో నిర్వహించే సింహ గర్జనకు ఉద్యోగులందరూ పాల్గొనాలని కొమరోలు సిపిఎస్ మండల అధ్యక్షులు షేక్ రహమత్ పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండల అధ్యక్షులు షేక్ రహమత్ ఆధ్వర్యంలో సిపిఎస్ సింహగర్జన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అందరూ పాల్గొని ముక్తకంఠంతో సిపిఎస్ సింహగర్జనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మండల అధ్యక్షులు రహమత్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వారంలోపే సిపిఎస్ విధానాన్ని వారంలోపే రద్దు చేస్తామని ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చారని, ఇప్పుడు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎస్ కార్యవర్గ సభ్యులు విశ్వరూపం, రమేష్ బాబు, మస్తాన్, నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ సిపిఎస్ను రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క భవిష్యత్తును కోరి మరి వారికి ఇచ్చినటువంటి మరి వారికి ఇప్పటికే మాట ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. మరి వచ్చిన పదవిలోకి వచ్చినటువంటి వారం రోజుల్లోనే సిపిఎస్ను రద్దుపరుస్తామని మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మరి వారం గడిచింది, సంవత్సరం గడిచింది, 2 సంవత్సరాలు గడిచాయి, ఇప్పటికీ కూడా ఎటువంటి నిర్ణయం చేయలేదు. మరి ముఖ్యంగా వ్యక్తిగత జీతాల్లో నుంచి సిపిఎస్ అనేటటువంటి కొత్త విధానాన్ని తీసుకొచ్చి ఈ డబ్బును తీసుకెళ్లి స్టాక్ మార్కెట్లో పెట్టి మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ప్రభుత్వాలను మేము ఎన్నోసార్లు విన్నవించుకున్నప్పటికీ, ఎన్నోసార్లు అభ్యర్థించినప్పటికీ తగినటువంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. మా బాధను వ్యక్తపరుస్తూ రేపు 10వ తారీఖున మరి మానవ హక్కుల దినోత్సవం ఉంది. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు కూడా ఎప్పుడో ప్రకటించింది ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా పెన్షన్ అనేది వారి హక్కు అని వాళ్ళు ప్రకటించడం జరిగింది. అదే మేము ప్రకటించడానికి మీరు 10వ తారీఖున విజయవాడలో ఉపాధ్యాయ ఉద్యోగులందరం కలిసి ఒక నినాదం చేయదలుచుకున్నాం. మా హక్కుల కోసమై పోరాడడానికి ఆ రోజు మేమందరం ఒకటిగా చేరుతున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ మరియు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా త్రిప్రాంతకం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించారు. త్రిప్రాంతక మండలంలోని అన్ని స్కూల్స్ నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో విద్యార్థులు భగవద్గీత కంఠస్థ పోటీలలో పాల్గొన్నారు. న్యాయ నిర్ణేతలు టి మల్లారెడ్డి, రాధాకృష్ణమూర్తి, సుబ్బారావు ఆధ్వర్యంలో 6 విభాగాలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ హెచ్డిపిటి జిల్లా సభ్యులు యామర్తి ధనుంజయరావు మాట్లాడుతూ, మానవ మనుగడకు దిక్సూచి భగవద్గీత అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచారక్ కెవి రమణారెడ్డి, రామచంద్రయ్య, ఎస్ఎస్ఎన్ బాబు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై కుటుంబాలను రోడ్డు పాలు చేయకుండా ప్రతి ఒక్కరూ క్షేమంగా ఇల్లు చేరాలని కొమరోలు ఇన్స్పెక్టర్ సాంబశివయ్య వాహనదారులకు హితవు పలికారు. ప్రకాశం జిల్లా కొమరోలులో సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య రాష్ట్ర ప్రధాన రహదారిలో 3 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలకు డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ ద్వారా మద్యం సేవించారా అని పరిశీలన చేశారు. మద్యం సేవించిన కొంతమందికి అపరాధ రుసుము విధించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ సాంబశివయ్య మాట్లాడుతూ, ద్విచక్ర వాహనాలు కానీ ఇతర వాహనాల్లో కానీ మద్యం సేవించి వాహనాలు నడపరాదని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఉదయ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అధునాతన వసతులతో మనమార్కాపురం పట్టణంలో నూతనంగా ప్రారంభించబడింది హోటల్ విఎన్ఆర్ బ్రాండ్. మా వద్ద సూట్ రూమ్స్ మరియు ఏసీ రూమ్స్ కలవు. మా ప్రత్యేకతలు వైఫై మరియు లిఫ్ట్ సౌకర్యం, పార్కింగ్ ఫెసిలిటీ కలవు. బుకింగ్ కొరకు సంప్రదించండి హోటల్ విఎన్ఆర్ బ్రాండ్, కాలేజ్ రోడ్, మార్కాపురం. సెల్ నంబర్ 7901000075.